సెవెంత్ క్లాస్ పిల్లలు చూడండి మీ లెసన్ ప్రేరణ ప్రేరణ ఈ లెసన్ ఎవరి గురించి ఉంది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి ఉంది పాఠం ఉద్దేశం చూడండి ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుల జీవితం విద్యార్థులకు ప్రేరణనిస్తుంది ఆ మహనీయులను మార్గదర్శకంగా తీసుకోవాలనే ఆకాంక్ష విద్యార్థుల్లో కలుగుతుంది తద్వారా భావి భారత పౌరులు తమ జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు ఆ దిశగా ప్రోత్సహించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం ఆత్మకథ ప్రక్రియకు చెందినది ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ ఆత్మకథనే స్వీయ చరిత్ర అని కూడా అంటారు ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి రచయిత అనుభవాలే కాక ఆ కాలం నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు కూడా తెలుస్తాయి ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది ఈ పాఠ్యభాగం డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం అరుణ్ తివారీ గారితో కలిసి రాసిన ఒక విజేత ఆత్మకథలోనిది అంటే ఇది అబ్దుల్ కలాం గారు రాసుకున్న ఆత్మకథలోనిది రచయిత పరిచయం చూద్దాం రచయిత ఏపీజే అబ్దుల్ కలాం గారు 15 అక్టోబర్ 1931లో జన్మించారు అలానే 27 జూలై 2015లో ఆయన పరమపదించారు రచయిత పరిచయం తెలుసుకుందాం అందరూ ఏపీజే అబ్దుల్ కలాం అని పిలిచే డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టాడు సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల క్రమశిక్షణ అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా శాస్త్రవేత్తగా భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించాడు ఒక విజేత ఆత్మకథ ఇగ్నిటెడ్ మైండ్స్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ యాన్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు కూడా చేశాడు శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్ పద్మవిభూషణ్తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతోనూ కూడా భారత ప్రభుత్వం సత్కరించింది దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టర్లతో ఆయన్ను గౌరవించాయి ప్రవేశిక ఆయన అందరిలా అతి సామాన్య కుటుంబంలో జన్మించాడు బాల్యంలో అనేక ఒడిదుడుకులను కష్టాలను ఎదుర్కొన్నాడు ముక్క ఊని దీక్షతో ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం కొనసాగించాడు చిన్నప్పుడే స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు ఆ లక్ష్యం చేరాలని కలలు కన్నాడు నిరంతర కఠోర సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసి అందరి మన్ననలు అందుకున్న ఆ మహానుభావుడు చిన్నారులకు ప్రీతిపాత్రుడు ఆయన జీవితమే నవతరానికి ప్రేరణ ఆయన విద్యాభ్యాసం లక్ష్య సాధన ఎట్లా జరిగిందో చూద్దాం చూడండి పేజ్ నెంబర్ 56లో లెసన్ స్టార్ట్ అయింది నేను రామనాథపురంలో హై స్కూల్లో స్థిరపడగానే నాలోని 15 ఏళ్ళ జిజ్ఞాసి మేల్కొన్నాడు తన ముందు వరుచుకొని ఉన్న జీవితాకాశాల గురించి ప్రత్యామ్నాయాల గురించి ఇదమిత్తంగా ఏమీ తెలుసుకోలేని ఒక నవ ఔత్సాహకుడు నా ఉపాధ్యాయుడు ఏదురై సోలమాన్ ఆదర్శపద నిర్దేశకుడయ్యాడు తన ఉదార విశాల దృక్పథంతో ఆయన తన తరగతిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాడు మందబుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడి నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడనే వాడు ఆయన నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురు శిష్యుల బంధాన్ని దాటి వికసించింది ఆయన సాహచర్యంలో ఒక జీవిత గమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను ఇయదురై సోలమాన్ అంటుండేవారు జీవితంలో విజయం పొందడానికి ఫలితాలు సాధించడానికి నువ్వు 3 అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది అవి కోరిక నమ్మకం ఆశ పెట్టుకోవడమును తర్వాతి రోజుల్లో రివెన్గా మారిన సోలమన్ నాకు నేర్పిందదే నాకేదన్నా సంభవించాలని నేను అనుకునే ముందు నేను దాన్ని గట్టిగా ఆకాంక్షించాలని అది తప్పక జరిగి తీరుతుందని ప్రగాఢంగా విశ్వసించాలని నా జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇస్తాను నాకు చిన్నప్పటి నుంచి ఆకాశపు రహస్యాలన్న పక్షుల ప్రయాణములు అమితాశక్తి కొంగలు సముద్రపు గువ్వలు ఎగురుతుండడం చూస్తూ నేను కూడా ఎగరాలని కోరుకునేవాడిని సాధారణ గ్రామీణ బాలుడిని అయినప్పటికీ నేను కూడా ఒకరోజు ఆకాశంలో విహరించగలనని ఎంతగా నమ్మానంటే మా రామేశ్వరం నుంచి ఆకాశయానం చేసిన మొట్టమొదటి బాలుడిని నేనే కావటం విశేషం ఎదురై సోలమాన్ ఎందుకు గొప్ప ఉపాధ్యాయుడు అంటే ఆయన విద్యార్థులందరిలోనూ ఏదో ఒక విలువ గురించి స్పృహను మేల్కొల్పేవాడు ఆయన నా ఆత్మగౌరవాన్ని ఏ మేరకు మేల్కొల్పాడంటే ఏమాత్రం చదువుకొని తల్లిదండ్రుల బిడ్డనైనా నేను కూడా ఏది కావాలనుకుంటే అది కాగలనమ్మాను విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు అనేవారు ఆయన
1950లో ఇంటర్మీడియట్ పరీక్షకు చదవడానికి తిరుచనాపల్లిలోని ట్రిచి సెయింట్ జోసెఫ్ కాలేజీలో చేరాను. పరీక్షల గ్రేడుల లెక్కను చూస్తే నేనేమంత చురుకైన విద్యార్థిని కాను. మా అన్నయ్య ముస్తఫా కమల్కి స్టేషన్ రోడ్లో ఒక కిరాణా దుకాణం ఉండేది. హై స్కూల్లో చదువుకునేటప్పుడు నేను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా నన్ను సాయం చేయమంటూ పిలిచి షాపులో కూర్చోబెట్టి ఇంకా గంటల తరబడి అతను అదృశ్యమైపోయేవాడు. నేను అక్కడ ఆ షాపుని కనిపెట్టు కూర్చొని బియ్యం, నూనె, ఉల్లిపాయలు ఒకటేమిటి అన్నీ అమ్ముతూ ఉండేవాడిని. వాటిలో తొందరగా చెల్లిపోయేవి సిగరెట్లు, బీడీలును. బీద వాళ్ళు తమ కష్టార్జితాన్ని ఎందుకట్లా పొగ పీల్చేస్తున్నారంటున్నారని ఆశ్చర్యం కలిగేది నాకు. మా అన్నయ్య ముస్తఫా నన్ను వదిలిపెట్టగానే మా తమ్ముడు కాసిం మహమ్మద్ నన్ను తన ఫ్యాన్సీ షాప్లో కూర్చోబెట్టుకోవడానికి సిద్ధంగా ఉండేవాడు. అక్కడ నత్తగుళ్ళలతోనూ శంఖాలతోనూ చేసిన రకరకాల అలంకార సామాగ్రిని అమ్మేవారు.